నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో పద్మావతి నగర్లో బజరంగ్ దళ్ ధ్వజ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా విద్యార్థి ప్రముఖ్ కాసావేణి ప్రణయ్ మాట్లాడుతూ, మన దేశంలో ఒకవైపు పాకిస్తాన్ ప్రేమికులు, మరోవైపు చైనా ప్రేమికులు హిందుస్థాన్ పైన మన హిందూ సాంస్కృతిక సాంప్రదాయాలపై దాడి చేసి దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ సమయంలో హిందువులు అందరం ఐకమత్యంగా ఉండి మన దేశ ధర్మాన్ని కాపాడుకోవాలని, బస్తీకి ఒక ధ్వజం, ఇంటికి ఒక బజరంగ్ దళ్ కార్యకర్త నిర్మాణం అవ్వడమే లక్ష్యంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పనిచేస్తుందని అన్నారు. ఒక బజరంగ్ దళ్ ధ్వజం, ఇంటికో బజరంగ్ దళ్ కార్యకర్త నిర్మాణమే లక్ష్యంగా ఈరోజు ఖానాపూర్ పట్టణంలోని పద్మావతి నగర్లో మన బజరంగ్ దళ్ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు మన భారతదేశ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఒకవైపు పాకిస్తాన్ ప్రేమికులు, మరోవైపు చైనా ప్రేమికులు, వీరందరూ ముక్కుముడిగా దాడి చేసి మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన హిందుస్థాన్ని భ్రష్టపట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. వీటన్నిటిని తిప్పికొట్టడానికి ప్రతి ఇంటికొక బజరంగ్ దళ్ కార్యకర్త నిర్మాణం అవ్వడమే లక్ష్యంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలిపించి ఇంటికొక బజరంగ్ దళ్ కార్యకర్త నిర్మాణం అవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు పద్మావతి